నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సుందరరామరెడ్డి గారు. నమస్తే సుందరరామరెడ్డి గారు. ప్రీవియస్ సెషన్లో మనం చేసిన వీడియోస్లో చాలామంది మన సుమన్ టీవీ ప్రేక్షకులు, అదేవిధంగా మీ అభిమానులు కొన్ని క్వశ్చన్స్ని మనకు ఇన్పుట్స్ రూపంలో ఇచ్చారు. నెక్స్ట్ సెషన్లో సుందరరామరెడ్డి గారి చేత ఈ క్వశ్చన్స్కి సమాధానాలు చెప్పించంటూ కూడా చాలామంది అడిగారు. అయితే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, లైఫ్లో ఫస్ట్ టైం స్టాక్ మార్కెట్కి సంబంధించి ఒక డీమ్యాట్ అకౌంట్ కానీ ఓపెన్ చేస్తే మరి ఎటువంటి స్టాక్స్ కొనమని సుందరరామరెడ్డి గారు సజెస్ట్ చేస్తారంటూ కూడా చాలామంది ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. మరి ప్రేక్షకులకు ఏం చెప్తారు దీనికి సంబంధించి? సో ఫస్ట్ టైం స్టాక్ మార్కెట్కి వచ్చేటప్పుడు మీరు తెలుసుకోవాల్సింది మీరు ఏ టైప్ పర్సనాలిటీ అనండి. కొంతమంది అగ్రెసివ్గా ఉంటారు, కొంతమంది కన్జర్వేటివ్గా ఉంటారు, కొంతమందికి సేఫ్టీ లెవెల్ చాలా ఎక్కువ ఉంటుంది, డబ్బు రాకపోయినా పర్వాలేదు అనుకుంటారు. మీరు ఏ టైపు మైండ్ సెట్, ఏ టైప్ పర్సనాలిటీ అన్నదాన్ని బట్టేసి, అంటే ఎన్ని సంవత్సరాలు మార్కెట్లో మీ మనీ ఉంచుతున్నారు అన్నదాన్ని బట్టేసి మీరు డిసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. బేసికల్గా ఇన్వెస్ట్మెంట్ అంటే ఎంత టైం మార్కెట్లో మీరు ఉంచుదామనుకుంటున్నారు, రెండోది ఎంత వాలటిలిటీ మీరు బేర్ చేయగలుగుతారు, ఎంత దాన్ని డ్రాడౌన్స్ అంటారు, అంటే మార్కెట్ ఎంత పడితే మీరు ఉంచుకోగలుగుతారు అని ఈ రెండు ఫ్యాక్టర్స్ బేసిస్కొని మీరు పెట్టాల్సి ఉంటుంది. సో ఫస్ట్ టైం అంటున్నారు కాబట్టి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి బెస్ట్ ఏంటంటే మీరు లార్జ్ క్యాప్ లో స్టాక్స్ లో పెట్టడం బెటర్. లార్జ్ క్యాప్ ఫస్ట్ టైం డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఇన్వెస్ట్మెంట్స్ కోసం, yes, ఎందుకంటే ఐ టూ బిగ్ టు ఫెయిల్ అనమాట. చాలా పెద్ద కంపెనీస్ అవి, రిసెషన్ వచ్చినా ఏదైనా ఒకటి రెండు సంవత్సరాలు మార్కెట్ దానికి సపోర్ట్గా లేకపోయినా అవి సర్వే అవుతాయి బయట పాల్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐటీసీ కనుక చూసుకున్నారనుకోండి, ఫుల్ సేఫ్టీ స్టాక్. ఒక స్టాక్ ఏం మూవ్ కాకపోతున్నా సరే మీకు మినిమం 5% డివిడెండ్ రూపంలో వస్తుంటది. డివిడెండ్ రూపంలో అంటే మీరు బ్యాంక్ లో వేసుకున్నా ఆ స్టాక్ కొనుక్కున్న రెండు ఒకటే. హిస్టారికల్ డేటా చూస్తుంటే గత 10 ఇయర్స్ నుంచి నిరంతరం ఇస్తూనే ఉంది అది. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో కొంటే, ఇప్పుడు 230 రూపీస్ ఉంది, కొంటే మీకు 5% డివిడెండ్ వస్తుంది, అంటే వడ్డీ 5% వస్తుంది ప్రయాణం. స్టాక్ మూవ్ అయితేనేమో ఎక్కువ వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. ఇన్ కేస్ అది అప్ ట్రెండ్ లేదనుకోండి, నీకు 5% ఎలా డివిడెండ్ రూపంలో వస్తుంది. సో ఐటీసీ బెస్ట్ స్టాక్, చార్ట్ ప్రకారం చూసిన సరే ఇప్పుడు మంచిగా ఉంది, అది చాలా బాగుంది. రెండోది హీరో హోండా అండి. ఈ పాయింట్ ఆఫ్ లో మీరు దాన్ని కొంటే 5% డివిడెండ్ వస్తుంది మీకు, చార్ట్ ప్రకారం చూసిన సరే చాలా బాగుంది. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ఏంటంటే ఇవి మోనోపోలీ అయ్యారు లిటరల్లీ ఇండియా కానీ వరల్డ్ వైడ్ చూసి అనుకోండి. టూ వీలర్ లో అది బిగ్గెస్ట్ కంపెనీ హీరో హోండా కార్. సో అది ఒకటి. టీసీఎస్ ఇండియాలో నెంబర్ 1 ఐటీ కంపెనీ, చాలా పెద్ద కంపెనీ, అంటే డివిడెండ్ పాయింట్ ఆఫ్ లో చాలా మంచిగా ఇస్తుంది, అంటే ఎవరీ 5 to 6 ఇయర్స్ ఒకసారి బోనస్ షేర్ ఇస్తుంది. సో టీసీఎస్ ఇలా ఇండస్ట్రీ లీడర్స్, ఇండస్ట్రీ లీడర్స్ కనుక మీరు కనుక ఇన్వెస్ట్ చేస్తే మినిమం మీకు ఒక 7 to 10 స్టాక్స్ ఒకదాన్ని పెట్టకూడదు. ఒక దాంట్లో అయితే టూ మచ్ రిస్క్ అవుతుంది. పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ ఎప్పుడైనా డైవర్సిఫికేషన్ మ్యాండేటరీ. ఒకే దాని మీద టూ మచ్ ఫోకస్ చేశారనుకోండి, ఒక యాహూ 0 అయినట్టు, ఒక బ్లాక్బెర్రీ 0 అయినట్టు, ఒక ఆర్కమ్ 0 అవుతున్నట్టు, ఒక స్విట్జర్లాండ్ 0 అవుతున్నట్టు, అవే ప్రాబిలిటీ ఉంది. అందుకని టూ మచ్ గా ఫోకస్ చేయకుండా ఒకటి రెండు స్టాక్స్ మీద బెటర్ టు డైవర్సిఫై 7 to 10 స్టాక్స్. అదే టైంలో 30-40 స్టాక్స్ మీరు బై చేసుకోకూడదు, దాన్ని ఫోకస్ చేయలేరు. అందుకని 7 to 10 స్టాక్స్ సరిపోతుంది ఎవరి పోర్ట్ఫోలియో అయినా సరే. సో మీరు ఫస్ట్ టైం అంటున్నారు కాబట్టి సేఫ్టీ లెవెల్స్ ఎక్కువ ఉండాలి కాబట్టి లార్జ్ క్యాప్ స్టాక్స్ లో కనుక ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే ఏషియన్ పెయింట్స్ అయ్యొచ్చు, పెయింటింగ్ లో అది నెంబర్ 1, ఓకే, అండ్ పెవికాల్ అది దాంట్లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మారుతి, ఫోర్ వీలర్ లో మారుతి పెట్టుకోవచ్చు, ఓకే, అండ్ పవర్ లో ఎన్టీపీసీ కావచ్చు లేదా టాటా పవర్ కావచ్చు. ఇలా ఇండస్ట్రీ లీడర్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని, అండ్ ఒకేసారి లంసం అమౌంట్ కాకుండా ఇన్స్టాల్మెంట్ లో కనుక, అంటే ఐ మీన్ ఎస్ఐపి మేనర్ లో కనుక పెడుతూ ఉంటే వాలటిలిటీ మీరు ఫ్రెండ్లీ ట్రీట్ చేసుకోవచ్చు. అంటే పడేటప్పుడు మీరు దాన్ని ఫీల్ అవ్వరు. మార్కెట్ లో వాలటిలిటీ అనేది ఒక పార్ట్, అప్ అండ్ డౌన్స్ అనేది కామన్ థింగ్. అది స్టాక్ మార్కెట్ లో డ్రాడౌన్స్ అనేది 20% పోర్ట్ఫోలియో పట్టడం అనేది మామూలు విషయం అనమాట. అందుకని ఆ విషయం మీకు ముందే కనుక ఐడియా కనుక జనరేట్ అవుతే లార్జ్ క్యాప్ స్టాక్స్ లో తక్కువ వాలటిలిటీ ఉంటుంది కాబట్టి అందులో ఎవ్రీ మంత్ కొంత పెట్టుకుంటూ పోతుంటే లాంగ్ టర్మ్ లో డెఫినెట్ గా వెల్త్ క్రియేట్ చేస్తారు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. ఓకే, అంటే స్టాక్ మార్కెట్ లో 15 to 20% అనేది మామూలు విషయం లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. రూల్ ఏంటంటే మీరు మార్కెట్ డౌన్ లో ఉన్నప్పుడు బయట పోకుండా ఉండాలంతే. అందుకని ఎవరికైతే మార్కెట్ బిహేవియర్ తెలుసో, ఎవరికైతే ఈ కరెక్షన్స్ కానీ తెలుసో, వాళ్ళు ఏంటంటే మార్కెట్ డౌన్ అవుతున్న వాళ్ళు సఫర్ అవ్వరు, ఎందుకంటే ముందే తెలుసు కాబట్టి వాళ్ళకి, దాన్ని తగ్గట్టు రెడీ చేసుకుంటారు. అందుకని ఎవ్రీ మంత్ ఒకేసారి మీరు చెప్పినట్టు 50,000 పెట్టినా ఎవ్రీ మంత్ ఒక 5,000 to 10,000 అట్లా కొనుక్కుంటూ పోతున్నాం అనుకోండి ఎస్ఐపి మేనర్ లో, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో టూ గుడ్ వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. అంతేగాని పెన్నీ స్టాక్స్ అని, లేకపోతే మల్టీ బ్యాగర్స్ అని చెప్పేసి, లేకపోతే మీ వాట్సాప్ కి వచ్చే స్టాక్ లిస్ట్ మొత్తం మీరు బై చేసుకుంటూ పోతున్నారు అనుకోండి,
చాలా కష్టం. అలాంటి మనీ మేక్ చేసుకోలేరు. చాలా మంది ఏంటంటే 10 రూపీస్ లోపల స్టాక్స్ పేరు చెప్పండి, 4 లేదా 50 రూపీస్ లోపల స్టాక్స్ చెప్పండి. క్వాలిటీ ముఖ్యం తప్ప క్వాంటిటీ కాదండి, క్వాలిటీ ముఖ్యం. అందుకని సేఫ్ సైడ్ గా నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ మీరు మనీ ఉంచాలి అనుకుంటే అది ఎంత మంచి కంపెనీ ఎంత పెద్ద కంపెనీ అయితే మీకు అంత సేఫ్టీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. అందుకని టూ మచ్ గ్రీడీలా కాకుండా ఓకే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో పెద్ద బిజినెస్ మోడల్లో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక ఓకే మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో బ్యాంకులో పెడితే మీకు వచ్చేది 4% నుంచి 5% మధ్య వస్తుంది. అంటే సేవింగ్స్ వేరు, ఇన్వెస్ట్మెంట్ వేరు, ఇన్వెస్ట్మెంట్ వేరు. ఎప్పుడైనా మీ హార్డ్ ఇయర్ మీ ఎర్నింగ్స్ ని ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక మీకు అది ఎక్కువ రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆ ఇన్వెస్ట్మెంట్ మీకు తెలియదు కాబట్టి, మీరు అందులో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కాదు కాబట్టి, మీకు తెలిసిన పెద్ద కంపెనీస్ పీటర్ లించ్ ఏం చెప్తారంటే, మీరు కనుక మీ ఇంట్లో కనుక చూసుకుంటే ఒక 200 కంపెనీస్ మీకు ఎదురు కనపడతాయి అంటాడు. మీరు కిచెన్ లోకి వెళ్ళండి, ఏం వాడుతున్నారు, మైక్రోవేవ్ బజాజ్ అనుకోండి, బజాజ్ ఎలక్ట్రికల్స్ కొనండి. అలాగే సాల్ట్ ఏం వాడుతున్నారు, టాటా కెమికల్స్, టాటా కెమికల్స్ బై చేసుకోండి. స్టవ్లు ఏం వాడుతున్నారు, ప్రిస్టేజ్ బాగుందా, నచ్చిందా, క్వాలిటీ బాగుంది, నువ్వు బాగుందంటే అందరు కొంటున్నట్టే కదా, ప్రిస్టేజ్ కొనుక్కోండి. అట్లా మీరు కనుక జాగ్రత్తగా చూసుకుంటే మీరు వాడే క్లోత్స్ కావచ్చు, షూ కావచ్చు, కాస్మెటిక్స్ కావచ్చు, అన్ని అవి మంచి కాబట్టి మీరు వాడుతున్నారు. అంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ఏ కంపెనీ సర్వైవ్ అవ్వాలంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్. అందుకని మీ ఎదురే ఒక 200 కంపెనీస్ ఉంటాయి, ఒక పెన్ పేపర్ తీసుకుని లిస్ట్ అవుట్ చేసుకోండి. మీరు ఏది వాడుతుంటే అలాంటి కంపెనీ కానీ స్టాక్ మార్కెట్ అవైలబిలిటీ కనుకుంటే ఎవరి మంది బై చేసుకోవచ్చు. సో సెక్టార్ లీడర్స్ అయినా పర్వాలేదు, లేదా మీరు ఎవ్రీడే యూసేజ్ చేసే ప్రొడక్ట్స్ అయినా సరే ఆ కంపెనీస్ ఇన్వెస్టింగ్ చేస్తే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో మీకు మంచి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ స్టాక్స్ ఎందుకు కొనాలి అనుకుంటే బెస్ట్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళండి. ఫుల్ సేఫ్ సైడ్, అది సేఫ్ సైడ్, ఫుల్ సేఫ్ సైడ్ స్టాక్స్ తో పోల్చుకుంటే. ఎందుకంటే స్టాక్స్ హైలీ వాలటైల్ ఉంది నేచర్. బేసికల్ గా మీరు ఎంత మంచి స్టాక్ అయినా సరే అమెరికన్ మార్కెట్ 5% పడింది అనుకోండి, ఈజీగా 10% రాకపోతే ఇక్కడ. అందుకని ఆ టైంలో మీ సైకాలజీ ఏంటంటే అరే పడిపోతుంది భయంతో అమ్మేస్తూ ఉంటారు. దాని బదులు మనం ఎక్స్పర్ట్స్ కి అవుట్సోర్స్ చేసామనుకోండి, మీకు ఎంత 1% ఏమో తీసుకుంటారు ఫర్ యానం అంతే ఎక్స్పెండిస్ రేషియో మ్యూచువల్ ఫండ్స్ లో, వాళ్ళే మేనేజ్ చేస్తా ఉంటారు. ఓకే లాంగ్ టర్మ్ డేటా చూడండి, బ్యాక్గ్రౌండ్ లో కనుక గత 10 ఇయర్స్ నుంచి యావరేజ్ రిటర్న్స్ కనుక మోర్ దెన్ 20% వచ్చే మ్యూచువల్ ఫండ్స్ ఏదైనా ఉంటే, అలాంటిలో బెస్ట్ మ్యూచువల్ ఫండ్ లో ఎవ్రీ మంత్ 5,000-10,000 పెట్టుకుంటే పోతే కనుక అంటే 20% పర్ యానం చొప్పున మనీ మేక్ చేయడం అనేది మామూలు విషయం. ఎందుకు పబ్లిక్ దాన్ని టూ మచ్ గా కాంప్లికేట్ చేస్తారో నాకైతే అర్థం కాదు. బహుశా గ్రీడీ వల్ల కావచ్చు, తక్కువ టైంలో ఎక్కువ మనీ కావచ్చు, లేకపోతే ఆప్షన్ ట్రేడింగ్ అంటారు, బైనరీ ఆప్షన్స్ అంటారు, క్రిప్టో కరెన్సీ అంటారు, ఫ్యూచర్స్ అంటారు, ఆప్షన్స్ అంటారు. మీకు తెలియని సబ్జెక్ట్లో మీరు ఎంటర్ అయ్యి ఒకరి మీద డిపెండ్ అయ్యి మనీ అంతా పోగొట్టుకునే బదులు మీకు తెలిసిన బిజినెస్ మోడల్లో అందులో ఎంటర్ అవటం, లేదంటే కంప్లీట్గా మ్యూచువల్ ఫండ్లో ఎంటర్ అయితే కనుక సేఫెస్ట్. ఒకవేళ మీరు కానీ నన్ను అడిగితే స్టాక్స్ బెటర్ మ్యూచువల్ ఫండ్స్ అని అడిగితే కనుక, మీరు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కాదు కాబట్టి ఐ స్ట్రాంగ్ రికమెండ్ గో ఫర్ మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ చెప్తాను ఎందుకంటే ఆ హెడేక్ అయితే వాళ్ళు పడతారు. వాళ్ళు వాళ్ళ శాలరీ కోసం, వాళ్ళ పర్ఫార్మెన్స్ కోసం వాళ్ళు కష్టపడతారు, మనకి మనీ ఇస్తారు. పైగా మ్యూచువల్ ఫండ్ ఏంటంటే కొన్ని కోట్ల రూపాయలు మనీ వస్తూ ఉంటాయి వాళ్ళకి, మార్కెట్ పడ్డా సరే ఆ వాలటిటీని వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. మన దగ్గర తక్కువ మనీ ఉంది అనుకోండి, మనం హ్యాండిల్ చేయలేము. అందుకని స్టాక్ మార్కెట్లో సబ్జెక్ట్ ఒకటే కాదు, సైకాలజీ, మనీ మేనేజ్మెంట్, పొజిషన్ సైజింగ్, ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది ఆ ఏరియాలో. మీకు అవేం తెలియదు కాబట్టి బెటర్ టు గో ఫర్ మ్యూచువల్ ఫండ్స్ అయి ఉండొచ్చు, లేదా ఈటీఎఫ్స్ అయి ఉండొచ్చు. సో మీరు కనుక రిస్క్ ప్రకారం తీసుకుంటే లీస్ట్ రిస్క్ అంటే మాత్రం ఈటీఎఫ్స్, డైరెక్ట్ ఇండెక్స్ని కొంటాం మనం. నెక్స్ట్ బెస్ట్ ప్రొడక్ట్ అంటే మాత్రం మ్యూచువల్ ఫండ్స్. నెక్స్ట్ థర్డ్ చాయిస్ వచ్చే స్టాక్స్ మీరు చెప్పినట్టు స్టాక్స్. సో ఈ ఈ ఏరియాలో కూర్చుంటే కనుక రిటైలర్స్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో డెఫినెట్గా మీకు యావరేజ్ మీద 15-20% వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కొత్తగా మీరు ఎవరైనా మార్కెట్లో కనుక వస్తుంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోండి. యూట్యూబ్స్ ఉన్నాయి, గూగుల్ ఉంది, ఆ ఏరియాలో మీకు నచ్చిన కంపెనీస్ కనుక ఎవ్రీ మంత్ పెట్టుకుంటూ పోతుంటే, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎస్ఐపి ఫార్మాట్లో కనుక మనీ కనుక పెట్టుకుంటే మీరు ఆల్ టైంలో హైలో ఎంటర్ అయినా ఒకటే, ఆల్ టైమ్ లోలో ఎంటర్ అయినా ఒకటే, పెద్ద తేడా ఏం రాదు లాంగ్ టర్మ్ పాయింట్. ఎందుకంటే మీరు కొనేటప్పుడల్లా అది యావరేజ్ అవుతుంది కాబట్టి, అది పడితేనేమో ఎక్కువ యూనిట్లు వస్తాయి మనకి, లోలో కొనితే సరే ఏం కాదు మీకు. అందుకని చాలా మంది మార్కెట్ పడితే పెడతాను, మార్కెట్ కరెక్షన్ చేస్తే పెడతాను అంటారు. మీరు ఎస్ఐపి పెడితే అది మార్కెట్ పెరిగినా పడినా పెద్ద తేడా ఏం రాదు లాంగ్ టర్మ్ పాయింట్. మీ నుంచి కావాల్సింది కమిట్మెంట్, ఎన్ని సంవత్సరాలు మార్కెట్లో ఉందాం అనుకుంటున్నారు, ఎంత డ్రాడౌన్స్ అంటే ఎంత డౌన్ సైడ్ అయినా సరే మీరు హోల్డ్ చేసుకుంటారు అన్న దాన్ని బట్టేసి, అండ్ ఎనీబడి కెన్ ప్లాన్ ప్రాపర్ వే. అందుకని రిటైలర్స్ డైరెక్ట్ గా స్టాక్ మార్కెట్ వచ్చేటప్పుడు బెస్ట్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ స్టార్ట్ చేసుకోండి. తర్వాత స్లోగా మంచి మంచి కంపెనీస్, పెన్నీ స్టాక్స్, అన్నోన్ కంపెనీస్ మీకు వద్దు. మీకు ఏదే ఏ ప్రొడక్ట్స్ మీరు వాడుతున్నారు ఆ ప్రొడక్ట్ సంబంధించిన కంపెనీస్ అయినా ఉండొచ్చు, లేకపోతే లార్జ్ క్యాప్స్ లీడర్స్ అయినా పర్వాలేదు. అలాంటి ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే సింప్లిసిటీ ఉంటుంది,
మేనేజ్ చేయడం చాలా ఈజీ. మీకు తెలిసిన కంపెనీస్ కాబట్టి ఒక కంఫర్ట్ లెవెల్స్ ఉంటాయి, ఒకవేళ పడ్డా సరే అది భయం అనిపించదు. అన్నోన్ కంపెనీస్ అనుకోండి, దాని ఫైనాన్స్ స్టేటస్ మీకు తెలియదు, అది ట్రాక్ చేయడం చాలా కష్టం. చాలా వరకు అన్నిటిగా ఉంటాయి చిన్న కంపెనీస్, మీకు దాని గురించి పూర్తి తెలియదు కాబట్టి. లార్జ్ క్యాప్స్ ఫుల్ సేఫ్ సైడ్ అది. సో మీకు సేఫ్ సైడ్ ఎక్కువ కావాలి అండ్ లాంగ్ టర్మ్ లో ఉండాలి మార్కెట్ లో అనుకుంటే కనుక బెటర్ టు స్టిక్ విత్ ఓన్లీ లార్జ్ క్యాప్ స్టాక్స్ అదర్వైజ్ మ్యూచువల్ ఫండ్స్ లేదా కంబైన్ చేయండి కొంత అటు కొంత ఇటు. థ్యాంక్ యూ సో మచ్ సుందరారెడ్డి గారు. ఫస్ట్ టైం స్టాక్ మార్కెట్కి సంబంధించి ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఎటువంటి స్టాక్స్ని పిక్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి ప్రేక్షకులకు చాలా డీటెయిల్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.